పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించడం శుభపరిణామమని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బత్తిన రామకృష్ణ అన్నారు. గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోకవరం మండలం రాజమహేంద్రవరం జిల్లాకి 30 కిలోమీటర్ల అలాగే కాకినాడకు గోకవరంకి 80 కిలోమీటర్ల దాకా ఉంటుందని దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. విద్యా వైద్యపరంగా ఆఫీస్ పనులు నిమిత్తం గోకవరం కాకినాడకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంపై జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన పార్టీ పాటంశెట్టి సూర్యచంద్ర, ఉద్యోగ సంఘాల, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కలిసికట్టుగా ఈ విషయం పునరాలోచించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలిపే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు బత్తిన రామకృష్ణ. నాది జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ, గోకవరం మండలం రంపారంపాలెం గ్రామం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రాన్ని 26 జిల్లాల్లో భాగంగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దాన్ని మేము మా సంస్థ తరఫు నుంచి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాను ప్రతి పార్లమెంటుకు ఒక జిల్లాగా ఎడదీయడం కూడా మంచి పరిణామం. అయితే పూర్వం నుండి అన్ని విధాలుగా రాజకీయంగా, సాంఘికంగా, విద్యారంగ, వైద్య రంగంగా, వ్యాపార రంగంగా కూడా రాజమండ్రితో ఎంతో అనుసంధానంగా ఉన్న మా గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఒకసారి ముఖ్యమంత్రి వారు, కలెక్టర్ వారు పునరాలోచన చేయాలని కోరుతున్నాను. అలాగే కాకినాడకి అతి సమీపంలో ఉన్న పెదపూడి మండలాన్ని రాజమహేంద్రవరంలో కలపడానికి నిర్ణయం తీసుకున్నారు. మన గోకవరం మండలాన్ని కాకినాడలో కలపడానికి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి ఈ 2 నిర్ణయాల మీద కూడా పునర్సమీక్ష చేయాలని. అదేవిధంగా రాజకీయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం అయితే మాత్రం రాజమహేంద్రవరం జిల్లాలో మాత్రమే కలపాలి. దయచేసి మా గోకవరం మండలంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారికి, రాజకీయ నాయకులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళకి అందరికీ కూడా చేతులెక్కి మొక్కుతున్నాను. దయచేసి మన ప్రభుత్వం 26 ఫిబ్రవరి వరకు కూడా మనకి సమయాన్ని ఇచ్చింది, అభ్యంతరాలు లేనుంటే తెలియజేయమని. దయచేసి ఒక్కసారి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయాలకు ఎలా ఉన్నా భవిష్యత్ తరాల కోసమన్నా సరే రాజమహేంద్రవరంలోనే మన గోకవరం మండలాన్ని కొనసాగించే విధంగా కార్యాచరణ ప్రకటించాలని, దాని విధంగా మనం ముందుకెళ్ళి మన అభ్యంతరాలను మన శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి ద్వారా, అలాగే ప్రతిపక్ష నేత అయిన జ్యోతుల నవీన్ గారి ద్వారా, అలాగే జ్యోతుల నెహ్రూ గారి ద్వారా, పాటంశెట్టి సూర్యచంద్ర గారి ద్వారా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి ద్వారా మా జిల్లా మంత్రుల దృష్టికి తీసుకునేళ్ళి మన గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరంలో కొనసాగించే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించి తన వంతు బాధ్యతగా ముందుకు రావాలని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి గోకవరం మండల ప్రధానిగా నందన్న కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాను.